దేశానికి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ మొదటి మహిళ ఇక్కడి నుంచి వెళ్ళిందనో మన దేశపు మట్టి అనో ఇప్పటికీ మనల్ని గౌరవిస్తూ ఉంటారు. అసలు మన వాళ్ళయింది దారుణం. ఇంకా అట్లాంటి వాటి గురించి మాట్లాడడం మనకు వ్యతిరేకం ఎవరో కాదు, మన వాళ్ళే. తర్వాత మీరు కొంతమందికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు, అందులో సమంత. ఓకే, సమంత గురించి అప్పుడు రెండేళ్ల క్రితం ఆమెని అంటే అప్పుడు అంటే మీరు తెలిసి ఆ మాటలు అన్నారా లేకపోతే ఎవరన్నా చెప్తే ఆ మాటలు చెప్పారా నాకైతే తెలియదు. ఒక వీడియో మీరే రిలీజ్ చేశారు, ఒక సెల్ఫీ వీడియో. ఆమెని ఒక డబ్బు సంపాదించే మనిషిగానే చూశారు. ఆమె కోట్లు సంపాదించుకున్నా కానీ తనకు సమాజ సేవ చేయాలనే కానీ అందులో డబ్బు తీసుకోవడానికి లేదు. కేవలం ఆమెకి లక్షలు కూడా కాదు, 1000 మాత్రమే ఇచ్చేవాళ్ళు అని మీరు. ఆమె అలాంటి జీవితం బతికే కంటే శుభ్రంగా బయటకు వచ్చి ఇప్పుడు తన జీవితం తను జీవించడమే బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు. అది నిజంగా మీకు తెలుసా అని నాకు అనిపించింది. అది కూడా నేను విన్నది, క్లోజ్ సర్కిల్లో విన్నది. దట్ ఈస్ వన్ పాయింట్. ఇక విడాకులు తీసుకోవడానికి అదొక్కటే కారణాలు అని మనం చెప్పలేం కదా. భార్యాభర్తల సంబంధాలు అనేవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అది అందులో ఇంకోటి కూడా మీరు ఏమని చెప్పారంటే ఆమెకి తల్లి కావాలని ఉంది కానీ ఆమెని అది కూడా దాని నుంచి కూడా దూరం చేశారన్నట్లు మాట్లాడారు అందులో. జనాల కామెంట్స్కి దాన్ని అలా నువ్వు నీకు మదర్ అవ్వాలని లేదు, నీకు తిరగాలని ఉంది. ఇది ఎలా అయిపోయిందంటే సొసైటీ జడ్జ్మెంటల్. ఇప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, వాళ్ళు సావు వాళ్ళు చేస్తారు. కానీ మా హీరో తోపుగాడు, కానీ ఆ హీరోయిన్ బరితిగించింది. అంటే ఆడది అంటే జడ్జ్మెంటల్. ఇది ఎవరన్నా కానీ నువ్వు అలాంటి పాత్రలు చేసావు కాబట్టి నిన్ను వదిలేసిండు. నువ్వు అట్లాంటి రోల్స్ అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నావు అంటే డ్రెస్సే క్యారెక్టరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్? ఇది ఎట్లా ఉంటుందంటే శీలం అంటే ఆడదానికి మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం అని చూసే సమాజం ఇది, పితృస్వామ్య సమాజం అన్నది. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలం? గుణం కదా. శీలం అంటే ఏమిటి? గుణం. అది వస్తువు కాదు, అది ఆడపిల్లకి మగపిల్లోడికి ఇద్దరికి ఉండాలి. కానీ ఈ పితృస్వామిక సమాజంలో ఎంత మంచి హీరో మా హీరోకి, మా డిజర్వ్ కాదు. ఆమె సమంతా కాకపోయినా ఎవరు డిజర్వ్ కాదు స్త్రీ స్థానంలో. ఇంకొకరున్నా సేమే. ఆ స్థానంలో సమంత కాకపోయినా ఒక నార్మల్ ఎవరో వీళ్ళకి తెలియని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతుర్ని వచ్చి చేసుకుని ఆమె విడాకులు తీసుకున్నా అది బిజినెస్ మ్యాన్, దానికి డబ్బులు ఎక్కువ అయ్యి కొవ్వు బట్టి మా హీరోని వదిలేసింది. లేదో పేద పిల్లని చేసుకొని డివోర్స్ చేసినంటే నిన్న కాక మొన్న దానికి డబ్బులు వచ్చేసరికి కొవ్వు నెత్తికెక్కింది. అందుకే విడాకులు. ఎప్పుడైనా అటువైపు వెళ్తాయి, ఒక సైడ్ ఖచ్చితంగా స్త్రీ వైపే వెళ్తాయి. చూడండి మీరు, పురుషుడు చాలా గొప్పోడు, ఆడేం చేసింటాడు. నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ హీరో, ఐమ్ టాకింగ్ అబౌట్ మెన్. ఎవరైనా సరే మా హీరో తోపు స్వామి పూజలు, వ్యక్తి పూజలు. స్త్రీ అంటే పనికి మాలింది, వాళ్ళమ్మే మంచిది, ఇంకెవత్తి మంచిది కాదు. ఒకవేళ వాళ్ళమ్మ కనుక వాళ్ళ నాన్న దగ్గర నుంచి కష్టాలు పడేవి, మీకు తెలుసా మా నాన్న ఇన్ని కష్టాలు పెట్టాడు, తాగొచ్చి కొట్టాడు తెలుసా నీకు, నువ్వు మాట్లాడతావు మా అమ్మ గురించి అంటే నీ ఇంట్లోదే కష్టం. మీ అమ్మే మీ అమ్మ, ఇక బయటది ఎవరిది కాదు. అంతే. సో నువ్వు చూడట్లేదు కాబట్టి నువ్వు జడ్జ్ చేస్తావు. ఎన్ని మాటలు అన్నారు అమ్మాయిని సమంతని. విడాకులు తీసుకున్నదే తన పర్సనల్ విషయం. మళ్ళీ సోషల్ మీడియా ఎంత అంటే సోషల్ మీడియాని పట్టించు, మళ్ళీ అంటారు సోషల్ మీడియాని పట్టించుకోవద్దు. సోషల్ మీడియాలో ఏమన్నా ప్రత్యేకమైన ఆత్మలు, రోబోటిక్స్ తిరుగుతుంటాయా? మనుషులే కదా పీపుల్. నాకు నిజంగా అర్థం కారు ఏంటంటే నువ్వు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారం చేస్తాను, జనాల్లోకి వచ్చి చెయ్యి. అరే ఏ కాలంలో ఉన్నారు, ఏ కాలంలో ఆ టెక్నాలజీ వాడుకుంటున్నారు? అప్పటి కాలంలో టెలిఫోన్స్ లేవు కాబట్టి ఏ టెలిగ్రామ్లో వాడుకునేవాళ్ళు, తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి కాబట్టి టెలిఫోన్స్ ఇంపార్టెంట్ విషయాలకు వాడుకునేవాళ్ళు, తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత మెసేజ్లు వచ్చాయి, తర్వాత వాట్సాప్లు వచ్చాయి, వాట్సాప్ కాల్స్ వచ్చాయి, వాట్సాప్ వీడియోలు వచ్చాయి. ఇప్పుడు పొద్దుగా లేచిన దగ్గర నుంచి అందులోనే దూరి 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 చచ్చిపోతున్నాము. ఇప్పుడు మన ప్రపంచం అదే అయిపోయింది కదా. అంటే ఏది మనకు అవైలబిలిటీ ఉంటే దాన్ని మనం వాడుకుంటున్నాము. ఒకప్పుడు నిజంగానే ఏదన్నా పెద్దగా అరిచి చెప్పాలంటూ ఒక సభ పెట్టి ఆ సభలో చెబితే తప్ప జనాలకు తెలిసేది కాదు, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా చాలు కదా, ఎందుకంటే ప్రపంచమే చేతిలో ఉంది కదా. చేతిలో లేని రోజున
రోడ్డు మీదకి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. నీకు సమస్య తెలుసుకోవాలంటే నువ్వు రోడ్డు మీదకి రా, ఎందుకు రోడ్డు మీదకి ఎందుకు? నీకు పోలీసు ఇప్పుడు సమస్య వస్తుంటే నువ్వు పోలీసు వాడు ఫోన్ చేసి చెప్తున్నావు కదా, పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుపోవట్లేదు కదా. టెక్నాలజీ గ్రో అవుతున్నప్పుడు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు నెగిటివ్ మైండ్ కూడా పెరుగుతుంది. ఇందులో ప్రజలు ఒక్కటే సమస్య అంటే, ఇంటి నుంచి అమ్మా నాన్నలు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అక్కడ పేరెంట్స్ పేరెంటింగ్ ఇష్యూలు స్టార్ట్ అవుతున్నాయి. విచ్చలవిడిగా వదిలేస్తున్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు, చేయనోళ్ళు కూడా ఇద్దరూ వదిలేస్తున్నారు పిల్లల్ని. ఆ డిసిప్లినరీ ఇది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో మానిటరింగ్ లేకుండా ఉంటే సైకోపాత్స్లా తయారవుతున్నారు, జడ్జ్మెంటల్. స్త్రీ అన్నది ఎప్పుడూ ఒక స్త్రీ అన్నది ఏంటో అది అంశమే కాదు. ఆమె ఒక ఒక యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏం చెప్పాలి, ఆమె అది ఒక అనగారిన జాతి. ఓ తక్కువ స్త్రీని ఒక ప్రాణిగా కాకుండా ఒక వస్తువుగా వస్తువుగా మళ్ళీ అంటారు. నువ్వు ఇంత ఇప్పుడు కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే అలా మాట్లాడిన దానికి ఇంతే కదా మీరు కామెంట్ చేస్తున్నారు. ఇది నేను క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ. సింహాల వేటలో జింక పిల్లలాగా ప్రాణాలు కాపాడుకుంటూ పరిగెడుతున్న జీవితం. మీరు జింక పిల్ల, పులి పిల్ల? నేను 100% నేను పులిలా ఫీల్ అయ్యి పరిగెడుతుంటా అంతే. అందులో భగవంత కేసరిలోనే ఆ డైలాగ్ ఉంది, పిల్లల్ని ఆడపిల్లల్ని జింక పిల్లలా కాదమ్మా పులి పిల్లలా పెంచాలి అని చెప్తాడనమాట. మనం ఎండ్ ఆఫ్ ది డే మనం మనుషులమే, కానీ క్వాలిటీస్ అడాప్ట్ చేసుకునేటప్పుడు నేను పులిని అనుకుంటే తప్ప నేను పరిగెత్తలేను. ఇప్పుడు నేను జింకని అనుకుంటే నేను దొరికిపోతాను ఆ సింహాల వేటలో. అమ్మో నేను జింకని, నేను పరిగెడుతుంది జింక చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ ఎప్పుడైతే దానికి భయం వేస్తుందో దొరికిపోతుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, సమంతని మీరు 100% సపోర్ట్ చేయటం న్యాయం ఒక స్త్రీగా. ఒక స్త్రీ ఎందుకంటే ఇంత ఇంత హేట్రెడ్నెస్ ఒక అమ్మాయిని ఒక అంటే ఇప్పుడు సగం సగం విమర్శించారనుకో, ఇట్స్ ఓకే. హీరోని హీరో చేసేసి ఈ అమ్మాయి ఒక పనికి మాలిందంటే ఏమీ తప్పు లేదు. అసలు తప్పంతా ఏమిది, బంగారం లాంటి మనిషి. నువ్వు ఆ వెబ్ సిరీస్ లో అట్లాంటి సీన్ చేసేవారు, నేను చూసా ఆ వెబ్ సిరీస్, ఎంత బాగుంది అది. ద ఫ్యామిలీ మ్యాన్, నువ్వు అట్లా టచ్ చేసాడు అట్లా చేశాడంటే మీ పని, మీ ఇట్లాంటి పనికి మళ్ళీ కామెంట్ చేసి ఎదవలే కదా అట్లా టచ్ చేసేది. చూపించారు కదా సినిమాలో, ఐ మీన్ సిరీస్లో ఏముంది అక్కడ, అది ఆ చూడు, అది అసహ్యమైన సీన్ కూడా కాదు. చాలా అది యాక్చువల్లీ చెప్పాలంటే రక్తం మరిగేటటువంటి సీన్ అది. అసలు ఆ పాత్రలో అసలు ఎటువంటి తప్పు లేదు. అట్లాంటి పాత్ర చేయాలంటే అసలు యాక్చువల్లీ గట్స్ ఉండాలి. ఇవన్నీ హస్బెండ్ ఒప్పుకోడంటే ఆయనకు తెలియదు, ఆయన యాక్టర్ కాదా. అంటే బయటకు వచ్చింది అది, ఒకవేళ దానివల్ల అవుతుంది. అయ్యా దానివల్ల నేను కూడా చెప్తున్నాను కదండి, అసలు సినిమా సినిమాల వల్ల, సినిమా పాత్రల వల్ల సినిమా హీరోయిన్ ఎప్పుడు విడిపోరు. పర్సనల్ లైఫ్ ఇష్యూస్. అంటే అక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది ఒక విషయం దగ్గరే, మీరు అంటే ఆమెకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అని తెలిసిన ఆ టాపిక్ అయిపోయింది కదండి. ఎందుకు మళ్ళీ దాన్నే పట్టుకొని పీకుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇప్పుడు మనకు అవసరమా ఈ టాపిక్? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షర కళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకున్న ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.